మంచి మనసుతో పేదలను ఆదుకోవడం అభినందనీయమని డిసిఎంఎస్ చైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా, హార్వెస్ట్ ఇండియా బిషప్ కత్తెర సురేష్ కుమార్లు పేర్కొన్నారు. తెనాలి పట్టణంలోని వైవిఆర్ నగర్లో బుధవారం అరవింద సేవా సమితి సహకారంతో ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో పేదలకు దుప్పట్లు, చీరలు, బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అని పేదల్ని ఆదుకోవడం దేవునికి ఇష్టమని చెప్పారు. ఎన్నాళ్ళు బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు, బియ్యం, చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా బిషప్ సురేష్ కుమార్, హెన్రీ క్రిస్టినా, మనకాపరి చైనా అదేవిధంగా బిషప్ సురేష్ కుమార్ హెన్రీ క్రిస్టినా మనకాపరి ఛానల్ డైరెక్టర్ గూడూరి కిరణ్ కుమార్లను, పాస్టర్ పి మర్యాదాసు ప్రభుదాసులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాగవేణి దేవయ్య, పి నాగేశ్వరరావు, ప్రార్థనా మందిరం సభ్యులు పాల్గొన్నారు. మంచి చేస్తారు, అదే నిజమైనటువంటి మాధవ సేవ అని నేను నమ్ముచున్నాను. మరి ఈరోజు నిజంగా మరి ఈ రాష్ట్రంలో మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులు కూడా అవే. ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా ప్రతి ఒక్క వర్గానికి మరి ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్క పార్టీకి కూడా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలను అందించి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ముందు ప్రభుదాస్ గారు అరవింద సేవా సమితి తరఫున జరుగుతున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమం పేదలకి దుస్తులు, పేదలకు మరి నిత్యవసర వస్తువులు ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. దాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమానికి మేము రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే హార్వెస్ట్ ఇండియా సంస్థ ఏదైతే చేస్తుందో అదే పనులు ప్రత్యేకంగా ఈ యొక్క అరవింద సేవా సంస్థ తరఫున వీళ్ళంతా చేయడం అనేది ఆనందంగా ఉంది. ఒక విషయం మాత్రం ప్రతి ఒక్కరు మర్చిపోకూడదు, మానవ సేవే మాధవ సేవ. ఏ దేవుణ్ణి స్మరించినా, ఎవరిని స్మరించినా, ఎవరితో మనం ఉన్నా, ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నా, మనం ఎంత మనం ఏ విధంగా బ్రతికామన్నటువంటిది ముఖ్యం కాదు, మనం ఎట్లా బ్రతికామన్నటువంటిది ముఖ్యం. ఈరోజు పేదోళ్ళకి, అనాథలకి, దుక్కు లేని వాళ్ళకి, వృద్ధులకి, వితంతువులకి, అలాగే అణగారినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అలాగే ఇబ్బంది పడుతున్నటువంటి చాలా కుటుంబాలకి ఈ యొక్క అరవింద సేవా సమితి ద్వారా జరుగుతున్నటువంటి పనులను బట్టి కానీ, ఇప్పుడున్నటువంటి వారు చేస్తున్నటువంటి పనులను బట్టి కానీ